The batsmen for India are there. Sachin Tendulkar from the Pakistani fast bowlers really will. And he goes after that one, and it's six. Straight back past the bowler for four. No ball as well, so that'll be five runs. And he goes after the one, and it's six. Four. On the way on the onside. This outfield is picking up. Six. Four. Six. What pace? Hat-trick potesa. Century. Yeah. Tea cup pattukodam raadu. Neeku World Cup kavalanra? Idiot. Yara, athu cricket ball eppudaina chusava? ఇక్కడ పెద్ద సచిన్ ఫీలింగ్ బంగారు లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా తప్పు వీడిది కాదురా వీడి ఓనర్ది నిజం చెప్పారండి 1/2 టీల్ దాకి మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని వీడి ఓనర్ ఈ పురమాయించి ఉంటాడు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడ సార్ అది ఏమైందంటే మళ్ళీ కళ్ళు కనేసావా మళ్ళీ సిక్సర్లు ఫోర్లు కొట్టేసావా సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్ లో గంటకు తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంటకు తగలటం కాదురా నిన్ను మెరపట్టి బయటికి పెట్టరా ఏంటి సార్ గెంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ ఏయ్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని కనరా ఓకే ఏ గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ నీ చేత తీసుకునేట్టు చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్ ఏయ్ పోరా అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు 3 5 6 7 హాయ్ హాయ్ హలో 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 గుడ్ 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మీరు కానీ ఉంటారు 20 21 21 21 రెండోసారి 21 మూడోసారి మీరు 21 కోట్లు ఇప్పిస్తే వాట్ డు యు మీన్ 21 కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా నేను పాడానా ఎప్పుడు పాడాను ఇప్పుడేగా 21 అన్నారు వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను 10 అంటే 11 అన్నాను 12 అంటే 13 అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు 22 దేనికండి 23 అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్టండిరా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమేంటి సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కారు కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కు వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు గానీ నా జేబులో డబ్బులున్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చాను ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయాడా పోరారే కారు నమ్ముకుని లేను రా కాళ్ళని నమ్ముకుని ఉన్నాను 4 5 ఇక చేసుకోట్టు ఇట్టా కొట్టి కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు బాగా కొట్టా అంటే హాఫ్ సెంచరీ కొట్టాను అబ్బ మామా మందు తాగు ఓకే ఆకు ఏమొచ్చింది అల్లుడు పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చమో గాని మళ్ళంటే జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు కారణమే కదూ యా ఈరోజు వేలం పాటలో
నాకు అవమానం జరిగింది. నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొఫెసర్ గారి తెలియడు, వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకుని బయటికి తెచ్చాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి మందు తాగడానికి? తాగు. ఓకే, చియర్స్. మాస్క్ ఎట్లా దిగ్గలిగినావన్నా? సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు చెప్పారా నీకు? సడన్ బ్రేకా? పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్నా, లక్కీగా ఇక్కడ ఆగింది. అసలు దీనికి బ్రేకులు సరిగ్గా పనిచేస్తలేవు. ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు? కొంటాను రా, అప్పు తీసుకున్న యదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కారే కర్మ ఏకంగా బెంజి కారే కొంటా. అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి. అటో ఇటో పద అన్నా, జస్ట్ రేపటి నుంచి మందు మానేస్తాను. ఏను మందు మానేస్తా అల్లుడు? అల్లుడు నిన్న మానేస్తానన్నా, మొన్న మానేస్తానన్నా, అంత ముందు మానేస్తానన్నా, మందు మానేస్తానని చెప్పగలడు నీ దండం పెడతాను అల్లుడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానన్నపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటలా. అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి గుండ్రంగా. గుడ్డు ఏం కాదు, గుడ్లు మనకెందుకన్నా? డబ్బులు అడుగు. నీ కాళ్ళు ఎక్కడ? ఎందుకు వేసేయటానిక పైన పెట్టు. ఉంటే ఇవ్వమా? అదే ఎప్పుడు ఉంటాయి? ఏలి వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా? ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 1,000 అప్పించాను. అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ అని పరిచయం చేసి 2,00,000 అప్పిస్తావు. అప్రా 2,00,000 కూడా అప్పు? అప్పు కాదా? మరి 1,000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేనిచ్చిన దాన్ని ఏమంటారు? చేయబోదరు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను? చేతిలో ఉన్నప్పుడు అంటారు. ఉద్రయ్, బాటిల్ పెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి, అక్కడ పెట్టు. వద్దున్న చిన్నపిల్లలు ఏడుతావేటి? నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఉంది. మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. 25 కాశీరా. నిన్ను బకరం చేస్తున్నా. చెప్పింది మా తెలుదా? ఇందా కలిసి వచ్చి జై. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా, వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు, మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగానా? అన్నాను ఫట్.